వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈరోజు బనానా స్మూతీని చేసి చూపిస్తున్నాను. అట్టి పళ్ళు తినము, పాలు తాగము అనే వాళ్లకు ఈ విధంగా చేసించారంటే మళ్ళీ ఎప్పుడో ఇలాగే చేసేవమని అడిగి మరీ చేయించుకొని తాగిస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా ఇలాకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బాగా పండిన అట్టి పళ్ళను నాలుగు తీయేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అట్టి పళ్ళు నేనైతే ఇక్కడ అమృతపాన్ని వేసుకున్నాను, చాలా తీయగా ఉన్నాయండి. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకున్నాను, ఎందుకంటే అట్టిపళ్ళు బాగా తీయగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు హాఫ్ గ్లాసు పాలు వేసుకుంటున్నానండి. బాగా చల్లగా ఉన్న పాలని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఎంత చిక్కగా కావాల్సి ఉంటే దాన్ని బట్టి మనము పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది ఇక్కడ 200 ml వరకు వేసుకున్నాను పాలు అనేటివి, చల్లగా ఉన్నవి. ఇప్పుడు గ్లాసులోకి వేసేసుకుంటున్నాను. మీకు చక్కెర ఇష్టం లేకుంటే హనీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాగా తీగా ఉన్నాయి కాబట్టి అట్టి పళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర వేసుకున్నాను. తర్వాత పైనుంచి టూటీ ఫ్రూటీతో డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనము బనానా స్మూతీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చేటైతే ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.